అందరికీ నమస్కారం. నా పేరు శశిధర్. మీరు చూస్తున్నారు రైతు సేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పత్తి పంటలో వచ్చే పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగుల గురించి, వాటిని గుర్తించడం మరియు నివారణ నేర్చుకుందాం. ఈ అన్ని రకాలైన పురుగులకు కొన్ని రకాల ఒకే మందుతో ఇవన్నీ పురుగులు అనేటివి నివారించవచ్చు. దోమను గుర్తించడం నేర్చుకుందాం. ఇది పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీలుస్తాయి. ఇలా పీల్చడం వల్ల ఆకుల అంచుల నుండి లేత పసుపు రంగులోకి మారుతాయి. ఆకు మధ్య భాగంలో పసుపు రంగుకి మారి పత్రాహృతం కోల్పోతుంది మరియు ఆకుల అంచుల నుండి క్రిందికి ముడుచుకొని అంచుల నుండి ఎరుపు రంగుకు మారుతాయి. చివరి దశలో ఆకులన్నీ ఎండి రాలిపోతాయి. పచ్చదోమ ఎక్కువ ఉండడం వల్ల పంట పెరుగుదల ఆగిపోతుంది. దీనివల్ల దిగుబడి తగ్గుతుంది. ఇది పంటలో అన్ని దశలలో పంటను ఆశిస్తుంది. తెల్లదోమ తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగంన చేరి రసాన్ని పీలుస్తాయి. ఇది పంట పిండి మరియు కాయ దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది. ఇవి ఆశించినప్పుడు వీటి ఆకులు పచ్చదనం కోల్పోయి ఆకులపైన మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పూర్తిగా పెరగకుండా ముందుగా రాలిపోతాయి. ఇవి ఆశించిన మొక్కలు గిడసబారి పువ్వులు పిందెలు రాలిపోతాయి. తెల్లదోమ తేనె వంటి పదార్థంను ఆకులు అడుగు భాగాన విసర్జిస్తాయి. దీనివల్ల నల్లటి బూజు ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో పత్తి మీద కూడా ఈ బూజు రావడం వల్ల నల్లగా మారి నాణ్యత తగ్గుతుంది. ఇది లీఫ్ కర్ల్ అనే వైరస్ని ఒక మొక్క నుండి వేరే మొక్కకు చేరవేస్తుంది. తామర పురుగు, వీటిని గుర్తించడం. ఇది సన్నగా పసుపు రంగులో ఉంటాయి. ఇవి ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుంటాయి. ఆకు అడుగు భాగంలో రసం పీల్చడం వల్ల ఆ ఆకులు వెండిలాగా మెరుస్తాయి. ఇవి ఆశించడం వల్ల మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. ఇవి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు టొబాకో స్ట్రీక్ వైరస్ అనే తెగుళ్ళను ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు చేరవేస్తుంది. దీన్ని తలమాడు తెగులు అని కూడా అంటారు. ఈ రసం పీల్చే అన్ని రకాల పురుగులకు కొన్ని మందులు వాడినట్లయితే ఈ అన్ని పురుగులను నివారించుకోవచ్చు. ఆ పురుగు మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లోనికా మీట్ 50% WG అనే మందు 80 grams ఒక ఎకరానికి, అనగా 0.4 grams ఒక లీటర్ నీటికి కలిపి వాడుకోవాలి. లేదా ఫిప్రోనిల్ 5% SC అనే మందును 2 ml ఒక లీటర్ నీటికి కలిపి వాడుకోవాలి, అనగా 400 ml ఒక ఎకరానికి. ఇమిడాక్లోప్రేట్ 17.8% ఈ మందును 0.25 ml ఒక లీటర్ నీటికి వాడుకోవాలి, అనగా ఎకరానికి 50 ml. డైఫెన్థ్యూరాన్ 50% WB అనే మందును 1.25 grams ఒక లీటర్ నీటికి, అనగా 250 grams ఒక ఎకరానికి వాడుకోవాలి. లేదా థయోమిథాక్సిమ్ 25% WG అనే మందును 0.3 grams ఒక లీటర్ నీటికి, అనగా 60 grams ఒక ఎకరానికి వాడుకోవాలి. లేదా అసిఫేట్ 50% మరియు ఇమిడాక్లోప్రిడ్ 1.8% SP అనే రెండు మందులు ఉన్న ఈ మందును 2.5 grams ఒక లీటర్ నీటికి, అనగా 500 grams ఒక ఎకరానికి వాడుకోవాలి. ఈ రసం పీల్చే పురుగులు నత్రజని ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల ఇవి ఎక్కువగా ఆశిస్తాయి. ఈ ఎరువులు అధిక మోతాదులో వాడినప్పుడు వీటి ఆకులు రసభరితంగా మారి దీనివల్ల ఈ పురుగులు ఆకర్షింపబడతాయి. అందువల్ల వీటి ఉధృతి పెరుగుతుంది. నత్రజని సంబంధిత ఎరువులను మోతాదుకి మించి వేసుకోకూడదు. అంటే మొదటి దశలో సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులు పిచికారీ చేసుకోవడం వల్ల ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతుంది. ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అనగా మోనోక్రోటోఫాస్, లాంబ్డా సహెలోత్రిన్, సైపర్మిత్రిన్ ఇలాంటి మందులు వాడడం వల్ల దీని ఉధృతి పెరుగుతుంది. ఈ పురుగులను కొన్ని సహజ పద్ధతుల ద్వారా కొంతవరకు నిరోధించవచ్చు. మన పంట చుట్టూ రక్షక పంటల్లాగా మొక్కజొన్న లేదా జొన్న వంటి మొక్కలను వేసుకోవడం వల్ల వీటిని మన పొలంలోకి కొంతవరకు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువ ఎత్తుకు ఎగరలేవు. దీనివల్ల మన రక్షక పంటల్లాగా మొక్కజొన్న జొన్న వేసినప్పుడు ఇవి వాటి నుంచి రాలేవు. మొక్కజొన్న జొన్న
వాటి ఆకులు తలసరిగా ఉండడం వల్ల ఈ పురుగులు వాటి మధ్యలో నుంచి వచ్చినప్పుడు వీటి యొక్క రెక్కలు ఆకులకు తగిలి రెక్కలు కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల ఈ పురుగులు రాలి కింద పడిపోతాయి. అలా పడినప్పుడు వీటి శత్రువులు అయినటువంటి పురుగులు వీటిని తింటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఏమైనా సందేహాలు సలహాలు ఉన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలి అని కామెంట్లో చెప్తే దాని మీద వీడియో చేస్తాను.